బాలకు తెలిసిందా కాదు కాపురం పెట్టుకున్నారు ఫస్ట్ రోగ్ర రుణమాఫీ ప్రతి రైతుకి 50,000 రూపాయలు ఖచ్చితంగా ఇస్తారు మనకి. అదేవిధంగా మనకి ప్రతి వ్యక్తికి కూడా 2,000 రూపాయలు చేస్తారు అదే ఇది వచ్చి మన తెలంగాణ 600 హామీలు చెప్పారు అబద్ధం. వాటిలో కనీసము ఒక 100 కూడా అది ఏం చేయలేదు ఒకటి కూడా. వాటిలో 100 మీరు సభ్యులుగా చేరేటట్టు ఈ నెంబర్కి మీరు మిసిల్ కాల్ ఈ మిసిల్ కాల్ ఇచ్చినారంటే వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు వాయిస్ కాల్ వస్తుంది. అది వచ్చిన తర్వాత సెంట్రల్ ఆఫీస్ నుంచి ఒక 4 రోజులు బాబు మ్యారేజ్ వచ్చిన్నారు రవణ్ దగ్గర వచ్చిన రవణ్ ఇల్లు కట్టిస్తారన్నాడు చంద్రబాబు నాయుడు. ఒకసారి ఓట్ల ఎలక్షన్ వచ్చినప్పుడే వాళ్ళకి వస్తారు ఇక్కడికి తప్ప అందరికి ఆడోళ్ళకి అక్క చెల్లెలికి దీనికి దానికని వచ్చి అడుగుతారు. మళ్ళీ వాళ్ళ కొడుకు జగన్మోహన్ రెడ్డి పేరు పేరు వాళ్ళ రాజశేఖర రెడ్డి కొడుకు. ఇప్పుడు మీకందరికీ డ్వాక్రా లేదు నా బ్యాంకులలో ఎత్తేస్తాము మీకంతకంతా మాఫీ చేస్తాము అన్నారు. ఇదేమీ లేదు నా మా పిల్లకాయలకి ఇక్కడ పోతేనే డబ్బులకి పడుతున్నారు ఏమో అని ఖచ్చితంగా చెప్పేస్తున్నారు. పిల్లోళ్ళకి ఏమన్నా సైకిల్ కొనిచ్చారా? సైకిల్ ఏం రాలా సార్, ఏమి తీసుకున్నా అట్లాంటివన్నీ ఏమి చేయలేదు సార్. చంద్రబాబు నాయుడు ఇక్కడికి అన్ని మాటలు చెప్పి మొన్న గెలిచినాడు. గెలిచినాక ఎవరికి ఏమేమి చేయల. రాజశేఖర రెడ్డి సార్ ఉన్నప్పుడు 2,000 రూపాయల పెన్షన్ ఇస్తాడు నీకు, 2,000 పెన్షన్. నీ పిల్లలకు చదువు ఫ్రీగా చెప్పటమే కాకుండా ఇప్పుడు నీ ఓన్ స్కూల్ పంపిస్తే 500 రూపాయలు నెలకు నీ పేరు మీద డిపాజిట్ చేస్తాడు ఇద్దరికి 1,000 రూపాయలు. అదే ఇంటర్మీడియట్ చదివేటట్టుగా ఉంటే ఒక పిల్లకి 750 రూపాయలు 1,500 రూపాయలు డిపాజిట్ చేస్తాడు. అలాగే నువ్వు డ్వాక్రాలో ఉండడం వల్ల నీ పది గదికి అన్నీ కూడా ఫ్రీ. జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు, నీ సమస్యలన్నీ మాకు రాసుకుంటారు వాళ్ళు, రాసుకొని నీకు రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత మాధవ నాయుడు గోపి ఇదంతా ఇక్కడ ఉంటారమ్మా. వీళ్ళంతా ఈ నాయకత్వంలో అందరూ కూడా చేస్తారు, ఈ మంచి చట్టం చూస్తారు. ఈ నెంబర్ ఒక మిసిల్ కాల్ మాట మరొకటికి ఓట్ వేయాలా జగన్మోహన్? ఓహో ఎంపీ
మాకు ఏం చేయలేదు, మాకు పష్టాలించి పూరు గుడిసెలలోనే ఉన్నాము. బాడికి ఉన్న సొంత ఇండ్లు కట్టిస్తామన్నారు, కట్టి ఇవ్వలేదు. పిల్లకాయలకి సైకిళ్ళు ఇస్తామన్నారు, సైకిళ్ళు ఇవ్వలేదు. మళ్ళీ ఏమంటే డోక్రా సంఘాలు మహిళలకు మొత్తానికి మేము మాఫీ చేస్తాము, మీరు ఇప్పుడు కట్టినంత వరకు కట్టండి, మాకు ఓట్ల ఎలక్షన్ అయిపోయినాక మేము మాఫీ చేస్తామన్నారు. అది ఇంతవరకు చేయలేదు. పిల్లకాయలకి ఫీజులు స్కూళ్ళు పెట్టిస్తామన్నారు, పట్టా కాగితాలు వస్తామన్నాయి, అవి ఇవ్వలేదు. పష్టాలించి మేము ఈ ఊర్లో పుట్టి ఈ ఊర్లో పెరిగి మేము ఇట్టే ఉన్నాం, మాకేం చేయలేదు. కనీసం రేషన్ కార్డు లేదన్నా కూడా ఇక్కడికి పోండి అక్కడికి పోండి అని చెప్పని చెప్తా ఉన్నారు. రెడ్డి గారు ఉన్నప్పుడు ఎట్లా ఉండేది పరిపాలన? బాగునిందినా. మాకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నంత వరకు మాకు మహిళలకు మటుకు ఏ కష్టం అనేది లేదు. కరెంటు బిల్లులకి తక్కువ వేసినాడు, నీళ్ల పన్నులకు కానీ వాటర్కి కానీ అన్నిటికీ మాకు బాగునింది. మేము కష్టాలించి మేము జగనన్నే రావాలనుకునేసి మా ఆయన కూడా ఒకటికి రెండు సార్లు మూడు సార్లు గొంతు కోసుకున్నాడు. కవిత అనే మహిళ చాలా ఆవేదన వ్యక్తం చేస్తుంది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి పరిపాలనలో చాలా మేలు జరిగింది, కానీ చంద్రబాబు హయాంలో ఏ ఒక్కటి లబ్ధి చేకూరలేదని ఆవేదన వ్యక్తం చేస్తుంది. మరో ఉద్రాలు ఉన్నారు, వాని పేరేంటి? బాలమ్మ. కే బాలమ్మ. చంద్రబాబు ఏం చేశాడు మీకు? ఏమి చేయలేదు నాయన, పింఛన్ ఒకటి ఇస్తారు 1000 రూపాయలు అంతే, ఇంకేం చేయడు. ఇల్లు కట్టించారా? ఇల్లు కట్టిలా, బాడి ఇంట్లో ఉన్నారు నా మనములు ఇద్దరు. ఏం చేసేది, బాడి గట్టలేక అల్లాడుతాడు. మహానుభావు రాజుగారు రాజు కదా ఆయన, రాజశేఖర రెడ్డి రాజుగారు రాజు మహానుభావుడు కదా. బీదుల మీద అంత కనికరం, ఎంత దయ దయ, అంత దయ చూసినాడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు? లేదు లేదు నాయన. ఏం పేరు? నీ పేరు? కే బాలమ్మ. చంద్రబాబు గారి పాలనలో ప్రజల గొంతుక ఎలా ధ్వనిస్తోంది అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి లేదు. చంద్రబాబు గారు ఒకవైపున తాను ప్రజలకు అన్నీ మేలు చేశాను, ప్రజలు నా పట్ల 80% మంది సంతృప్తిగా ఉన్నారు, 100% సంతృప్తి దిశగా నేను తీసుకువెళ్ళబోతున్నాను అని రోజు కూడా తనకు కావాల్సినటువంటి ప్రసార మాధ్యమాల ద్వారా ఏకరవు పెడుతూ ఉంటారు. కానీ వాస్తవం ఇదో పొరి గుడిసె. ఈ పొరి గుడిసెలో ఉన్నటువంటి సాధారణ మహిళలు, బాలమ్మ కవితమ్మ లాంటి వాళ్ళ ఆవేదన ఎంత దారుణంగా ఉంది. ఇది ఒక పట్టణ ప్రాంతం తిరుపతి. తిరుపతిలోనే దీన్ని స్మార్ట్ సిటీగా ప్రకటించిన తరువాత తిరుపతిలో ఎంత అధ్వాన్నకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇళ్ళు లేని నిరుపేదలు ఎంతమంది ఉన్నారు, కనీస మౌలిక సదుపాయాలు కల్పనకు కూడా నోచుకోకుండా రోజు ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి మాయా మాటలు వాళ్ళు టీవీల ద్వారా పేపర్ల ద్వారా వింటూ ఆ మాయాజాలం అంతా కూడా చూసుకుంటూ తమకేమి మేలు జరగకపోతే వాళ్ళు పొందేటువంటి ఆవేదన ఏ స్థాయిలో ఉంది అని చెప్పడానికి వీళ్ళు చెబుతున్నటువంటి మాటలను మించినటువంటి ఉదాహరణలు మరొకటి లేవు. చంద్రబాబు నాయుడు గారు తన పాలనను గురించి విపరీతమైనటువంటి గొప్పలు చెప్పుకుంటూ ప్రజలను వంచే కార్యక్రమం ఆయన నిరంతరాయంగా సాగిస్తున్నాడు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా. ప్రజలు మేము పడుతున్నటువంటి కష్టాలు ఎంతగా ఉన్నాయి, ఈ 300 సంవత్సరాల కాలంలో చంద్రబాబు గారు యొక్క పాలన వలన తమకు జరిగినటువంటి నష్టం, ఆయన ఇచ్చినటువంటి హామీల వలన మోసపోయి ఓట్లు వేసిన తర్వాత ఏమాత్రము కూడా ప్రయోజనము చెందకుండా తమ జీవన శైలిలో ఏమాత్రము కనీస మార్పులు కూడా జరగకుండా తమ జీవనానికి సరిపడేటువంటి చాలీ చాలనటువంటి జీతాలతోనో లేకపోతే కూలీతోనో బ్రతకటం ఎంత కష్టంగా ఉంది అన్నటువంటి పరిస్థితి ఈ తిరుపతిలో ఉన్నటువంటి ఏ ఇంటి గడప తొక్కినా వినిపించేటువంటి ధ్వని అది. చంద్రబాబు గారు ఇప్పటికైనా తెలుసుకోవాలా, ఈ మాయమాటలు చెప్పేటువంటి కార్యక్రమాలు మాని మేమేదో ప్రభుత్వాన్ని విమర్శించడానికి చెప్తున్నటువంటి మాటలు కాదు. వీళ్ళెవరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ బాలమ్మ ఏ పార్టీనో కూడా ఎవరికి తెలియదు, ఆ కవితమ్మ ఎవరో కూడా మాకు తెలియదు, వెనకలు ఉండేటువంటి మహిళ మాకు ఎవరికి తెలియదు. మేము వచ్చి అమ్మా ఈ ప్రభుత్వంలో మీకు మేలు జరుగుతోందా జరగటం లేదా అని మేము వాళ్లను మా పార్టీకి సంబంధించినటువంటి విషయాలు చెప్పడానికి ఇక్కడికి వస్తే
వాళ్ళు మేము తెలుగుదేశం వాళ్ళమేమో అనుకొని మా మీద పడి మీరు వస్తారా మా ఇండ్లకి మమ్మల్ని మోసం చేసినారని చెబుతున్నారంటే ఇలాంటివి చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. తెలుసుకోకపోతే నష్టం తీవ్రంగా ఉంటుంది మీకు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజలు వాళ్ళు ఎంతగా ఆదరణ చూపిస్తున్నారు, నమ్మకాన్ని వాళ్ళు వ్యక్తీకరిస్తున్నారో దీన్ని బట్టి చూస్తే